हाई फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स वीडियो लो चंद्रमौळेश्वर देवालय या पूर्ति विवरण विवरी फ्रेंड्स वीडियो कदा इदे चंद्रमौळेश्वर स्वामी या देवालय यह देवालयते पैन गोपुरम उ मन देश में गोपुर लेने शिवालटे उ दी सुमार 1000 संवत्सराल चरित्र दी अरुदैन राति तो अरुदैन అరుదుగా లభించే రాతితో నిర్మించబడింది ఈ గుడి మొత్తం చూడడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ గుడి లోపల అయితే రెండు శివలింగాలు మరియు బయట ఒక నంది లోపల ఒక నంది ఉంది లోపల శివలింగం అయితే చతుర్ముఖ ఆకారంలో ఉంటది ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక శివలింగం ఇది గర్భాలయం ఒకే గర్భాలయంలో రెండు శివలింగాలు అయితే ఉంటాయి ఇది ఒక శివలింగం ఉంది దీని వెనక వైపు ఇంకో శివలింగం ఉంది ఇక్కడ శిల్పాలు అయితే చాలా బాగున్నాయి గోడలపై చెక్కిన శిల్పాలు అవిని ఈ లోపల లొకేషన్ అది చాలా బాగుంది ఇది రెండో శివలింగం ఇది ఇది ఫస్ట్ శివలింగం ఇది చిత్రముఖ ఆకారంలో ఉంది రెండు శివలింగాలకు రెండు నందులు ఉన్నాయి ఎదురుగా అంటే రైట్ సైడ్ లో వినాయకుడి గుడి ఉంది చిన్నది వినాయకుడి చిన్న వినాయక విగ్రహం ఉంది లోపల గుడి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఆలయాన్ని బాదామి చాళుక్యులు నిర్మించారు ఈ ఆలయం సుమారు 1000 సంవత్సరాలు అవుతుంది నిర్మించి ఫ్రెండ్స్ ఈ ఆలయంలో ప్రత్యేకత ఉంది మహాశివరాత్రి రోజు మాత్రమే వచ్చే సూర్యకిరణాలు ఈ చిత్రముఖలే శివలింగం మరియు వెనక వైపు ఉన్న శివలింగంపై ప్రసరిస్తారు మిగతా రోజుల్లో ఎటువంటి ప్రయాసం ఉండదు మహాశివరాత్రి రోజు మాత్రమే ప్రత్యేకంగా శివలింగాలపై కాంతి అనేది పడుతుంది అది చూడడానికి చాలా మంది భక్తులు అయితే వస్తారు ఫ్రెండ్స్ ఇందులో శివలింగానికి నాలుగు ద్వారాలు ఉంటాయి నాలుగు ముఖాలు ఉంటాయి అందువల్ల ఈ దేవాలయాన్ని చిత్రముఖేశ్వర స్వామి శివాలయం అని కూడా అంటారు శివలింగానికి ఉన్న నాలుగు ముఖాలు నాలుగు వేదాలుగా భావిస్తారు అందువల్ల ఈ దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల మంచి విద్యాబుద్ధులు అబ్బుతాయని ఎక్కువగా స్టూడెంట్స్ అయితే ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకుంటారు స్పెషల్గా అయితే మహాశివరాత్రి రోజు అయితే ఎక్కువ మంది భక్తులు దర్శనం చేసుకుంటారు ప్రజెంట్ ఈ దేవాలయం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారి హ్యాండ్ ఓవర్లో ఉంది ఈ విధంగా గోపురం లేకుండా ఉన్న పురాతన దేవాలయాల్లో మన దేశంలో ఇది ఒకటే ఉంది ఫ్రెండ్స్ ఇది ప్రస్తుతం పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది బయట స్ట్రక్చర్ అయితే ఈ విధంగా ఉంది గోపురం అయితే లేదు శిల్పాలు అవి నీట్గా చెక్కి ఉన్నాయి ఈ రాయి కూడా చాలా డిఫరెంట్గా ఉంది బయట లొకేషన్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఈ దేవాలయానికి నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ఉన్నాయి లోపలికి వెళ్ళడానికి దేవాలయం చుట్టూ బాయి ఎత్తైన ప్రదేశంలో కట్టారు ఈ దేవాలయాన్ని కూడా చుట్టూరు ఇళ్ళవి ఆక్రమణ జరిగింది ఈ దేవాలయానికి ప్రత్యేకత ఏంటంటే ఈ స్టార్ కిటికీలు ఇవి కూడా రాతితో చెక్కినవి రాత్రి పలసగా చెక్కి కిటికీలు తయారు చేశారు ఫ్రంట్ వైపు మంచి ఆకారంలో వేరే చెక్కి చెక్కారు బ్యాక్ సైడ్ నుండి ఈ విధంగా ఉంది దేవాలయం రాతితో కట్టిన దేవాలయం దేవాలయాన్ని అయితే ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు మరియు సాయంకాలం 4 గంటల నుండి 6 గంటల వరకు అయితే తెరిచి ఉంచుతారు ఫ్రెండ్స్ ఈ టైంలో వచ్చి మనం దర్శనం చేసుకోవచ్చు రెండు శివలింగాలు కూడా నీట్గా కనిపిస్తున్నాయి ఇక్కడ నుండి చతుర్ముఖ శివలింగం ఈ దేవాలయాన్ని అయితే నిర్మించి సుమారు 1000 సంవత్సరాలు అయితే అవుతుందండి ఫ్రెండ్స్ ఈ దేవాలయం హుబ్లీ రైల్వే స్టేషన్ నుండి 1.5 కిలోమీటర్ దూరం ఉంటుంది మినిమం 2 కిలోమీటర్స్ దూరం
ఆటోలు అయితే అవైలబుల్లో ఉన్నాయి, అక్కడ నుండి బస్సులు కూడా అవైలబుల్లో ఉన్నాయి. దీనికి పక్కనే ఒక టూరిస్ట్ పాయింట్ ఉంది, లేక్. ఆ లేక్ దగ్గర నుండి అక్కడికి జస్ట్ వాకింగ్ డిస్టెన్స్. దేవాలయం అయితే హుబ్లీ సిటీలో ఉంది, ఇది కర్ణాటకలో ఉంది దేవాలయం. శిల్పాలని ఇక్కడ గుడికి వచ్చి ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్.